నమస్కారం వైజాగ్ లోకల్ స్వాగతం నా పేరు గాజివాక తెలుగుదేశం పార్టీ కార్యంలో టీడీపీ ఉత్తరాంధ్ర పట్టువద్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్న కుమారి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజివాక మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును ప్రతి ఒక్క పట్టభద్రులు నమోదు చేసుకోవాలని కోరారు టీడీపీ కార్యకర్తలు సమయం కేటాయించి విస్తృతంగా ఓటు నమోదు కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు పార్టీ తరఫున ఎమ్మెల్సీగా చిన్న కుమారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉందన్నారు కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా విలేకరులకి అందరికీ నమస్కారం ఈ విలేకరు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పట్టభద్రుల అభ్యర్థిగా శ్రీమతి గాడు చిన్న కుమార్ లక్ష్మి గారిని మరి మేము బలపరచడం జరిగిందండి వారిని నిలిచబెట్టడం జరిగింది పార్టీ తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందినటువంటి మహిళకి ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం మేమందరం కూడా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఈ ఈ మూడు జిల్లాల్లో కూడా ఎక్కువగా వెనకబడిన కులంలో ఉన్నటువంటి సందర్భంలో ఎంతోమంది అగ్రవర్ణాల నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కాదని చెప్పేసి ఒక బీసీ మహిళకి ఇవ్వాలని బీసీలను అభివృద్ధి చేయాలని ఒక ధ్యేయంతో మరి ఈరోజు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్గా శ్రీమతి గాడు చిన్న కుమార్ లక్ష్మి గారిని నించేపెట్టడం మీ అందరు కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వారికి గతంలో కూడా భీమిలి చైర్పర్సన్ కింద వారు సేవలు అందించారు అనేక సేవలు అలాగే ఇప్పుడు కార్పొరేటర్గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వారు కార్పొరేషన్కి కూడా అనేక సేవలు అందిస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర పట్టబద్దుల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి బీసీ అభ్యర్థినిగా గాడు చిన్న కుమార్లక్ష్మి అయినటువంటి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అందరూ కూడా పట్టబద్దులైనటువంటి వారందరూ కూడా ఓటును నమోదు చేసుకొని ఎన్రోల్మెంట్ చేసుకొని ఈ ఎన్రోల్మెంటు మూడు విధాలుగా ఉంటుంది ఒకటి ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు మరియు వ్యక్తిగతంగా కూడా చేసుకోవచ్చు తర్వాత పోస్టల్ విధానంలో కూడా చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎమోరాఫ్స్ కానీ ఆర్డీఓ కానీ వీరికి మీరు అందించవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్